Yeah, start. P2P cycle, what is the cycle ending? Procure to pay, order to cash. P2P ending, procure to pay ending. O2C ending, order to cash. మనం పర్చేజ్ చేస్తాం కదండి, పర్చేజ్ చేసిన తర్వాత సప్లైయర్ మనకు మెటీరియల్ ని డెలివరీ చేస్తాడు. డెలివరీ డేట్ నా మెటీరియల్ తో పాటు ఇన్వాయిస్ ని కూడా సెండ్ చేస్తాడండి. ఆ ఇన్వాయిసెస్ మనం ఏం చేస్తామంటే అకౌంట్స్ పేయబుల్ లో ఎంట్రీ చేసుకుంటాం. ఎంట్రీ చేసుకున్న ఇన్వాయిస్ ని మనం ఏం చేస్తామంటే షెడ్యూల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాడు మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడా. మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకోండి, ఇమీడియట్ గా మనం పేమెంట్ చేస్తాం. ఒకవేళ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకోండి, వాడు మనకు 20 డేస్ 30 డేస్ 50 డేస్ మనకు క్రెడిట్ డేస్ ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టేసి మనము షెడ్యూలింగ్ చేసుకున్నాం ఇన్వాయిసెస్ ని. సో షెడ్యూల్ చేసిన తర్వాత పేమెంట్ డేట్ వస్తుంది, ఆ రోజున మనము పేమెంట్ చేస్తాం. పేమెంట్ గా మనము చెక్ కానీ ఆన్లైన్ కానీ ఏదో ఒక ట్రాన్సాక్షన్ లో చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెక్ రిలీజ్ చేసాం అనుకుందాం. చెక్ ని మనము సప్లై రిలీజ్ చేసిన తర్వాత సప్లై చేస్తే ఆ చెక్ ని డిపాజిట్ చేసుకుంటాడు. సో అతను డిపాజిట్ చేశాడా లేదా అది బ్యాంక్ లో క్లియర్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ చెక్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటాము, నెంబర్ ఆఫ్ చెక్స్ మనం కూడా డిపాజిట్ చేస్తుంటాము. సో ఏమేమి చెక్స్ మనకు బ్యాంక్ లో క్లియర్ అయినాయి, ఏమేమి చెక్స్ బ్యాంక్ లో క్లియర్ కాలేదు. అలాగే మంత్ ఎండింగ్ లో మనకు క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఎంత ఉంది, బ్యాంక్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఇప్పుడు మనం చెక్ రిలీజ్ చేయాలంటే మనకు బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో మనం తెలుసుకోవాలి కదండి. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి మనం చెక్ ని రిలీజ్ చేస్తాం. అలాగే టోటల్ గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మనం ఏం చేస్తుంటే జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే పర్చేస్ ని డ్రైవ్ చేస్తామండి. సార్ ఆ విండో క్లోజ్ చేయండి. అదే విండోస్ ఒక పాపప్ వచ్చింది. యా ఓకే. సో మనం వచ్చి ఫస్ట్ ఏం చేస్తామంటే రిక్విజిషన్ డ్రైవ్ చేసుకునేసి ఆర్ఎఫ్క్యూ ని క్రియేట్ చేసుకునేసి సప్లై దగ్గర నుంచి వచ్చిన కొటేషన్స్ ని ఎంట్రీ చేసుకునేసి అందులోని బెస్ట్ కొటేషన్ చూస్ చేసుకునేసి పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేశామండి పర్చేసింగ్ లో. ఆ తర్వాత మనకు మెటీరియల్ డెలివరీ చేసినప్పుడు ఆ మెటీరియల్ ని మనం ఇన్వెంటరీ లో రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకున్న మెటీరియల్ తో పాటు మనకు సప్లైయర్ వచ్చేసి ఇన్వాయిసెస్ ని పంపిస్తాడు. సో ఆ ఇన్వాయిసెస్ ఎలా ఎంట్రీ చేయాలి, ఆ ఇన్వాయిసెస్ అగైనిస్ట్ గా పేమెంట్ ఎలా చేయాలి, ఇష్యూ చేసిన పేమెంట్స్ మనము మనకు ట్రాన్సాక్షన్స్ క్లియర్ అయినా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత మనం వాటిని జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ రిక్వెస్ట్ క్రియేట్ చేయడము ఆర్ఎఫ్క్యూ కొటేషన్ కోట్ అనాలిసిస్ పిఓ ఇంత పర్చేజింగ్ లో వస్తుందండి. మెటీరియల్ రిసీవింగ్ అనేది మనము ఇన్వెంటరీ రిసీవ్ చేసుకుంటాం. ఈ ఇన్వాయిస్ క్రియేషన్ పేమెంట్స్ వచ్చేసి అకౌంట్స్ పేబుల్ చేస్తామండి. మనము చెక్స్ రిలీజ్ చేసినాము, ఆ చెక్స్ క్లియర్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఇప్పుడు మనం ఎంత ఇంకా మనము ఎన్ని చెక్స్ రిలీజ్ చేసుకోవచ్చు సప్లయర్స్ కి, అవన్నీ మనం వచ్చేసి క్యాష్ మేనేజ్మెంట్ లో చేస్తామండి. సో ఫైనల్ గా మన డేటా అంతటిని జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దీని వచ్చేసి మనము P2P సైకిల్ అంటామండి. నెక్స్ట్ ఆర్డర్ టు క్యాష్ సైకిల్. ఇప్పుడు మనం వచ్చేసి కస్టమర్స్ ఆర్డర్ పెడతారు, ఆర్డర్ పెట్టిన క్వాంటిటీ మనం ఏం చేస్తుంటే బుక్ చేసేసి మెటీరియల్ ని ఇన్వెంటరీ నుంచి స్టేజ్ దగ్గర పిక్ చేసి తర్వాత మనము కస్టమర్ కి డెలివరీ చేసుకుంటాం, షిప్ చేస్తాం. మనం కూడా ఏం చేస్తామంటే ఒక ఇన్వాయిస్ ని ప్రిపేర్ చేసేసి మెటీరియల్ తో పాటు ఆ ఇన్వాయిసెస్ ని కూడా సప్లైయర్ కి సెండ్ చేస్తాం, సారీ కస్టమర్ కి సెండ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు కస్టమర్ పేమెంట్ చేయాలి కదండి, అది క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకోండి. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే సప్లై కస్టమర్ మనకు ఇమీడియట్ గా పేమెంట్ చేసేస్తాడు. ఒకవేళ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకోండి, కస్టమర్ ఏం చేస్తాడంటే క్రెడిట్ ఇస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు పేమెంట్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 30 డేస్ 50 డేస్ 90 డేస్ క్రెడిట్ డేస్ ని కస్టమర్ కి ఇచ్చామనుకుందాం. సో ఆ డ్యూ డేట్ నా ఏ రోజైతే కస్టమర్ మనకు పేమెంట్ చేయాలో ఆ రోజున మనకు కస్టమర్ పేమెంట్ చేస్తాడు. సో చెక్ ద్వారా కానీ ఆన్లైన్ లో కానీ ఎలాగో మనకు పేమెంట్ చేస్తాడండి. సో మనం ఏం చేస్తామంటే ఆ చెక్స్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. సో కస్టమర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటే అది క్లియర్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఒకవేళ లేదనుకోండి అది మనకు బౌన్స్ అవుతుంది. సో చెక్ అనేది మనకు క్లియర్ అయిందా లేదా, బ్యాంక్ లో బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకునేసి ఫైనల్ గా మనం జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేస్తామండి. సో మనము ఆర్డర్స్ క్రియేట్ చేసేది, ఆర్డర్ ని బుక్ చేయడము, మెటీరియల్ ని పిక్ చేయడము, ఆ మెటీరియల్ ని షిప్ చేయడము, ఇదంతా మనం ఆర్డర్ మేనేజ్మెంట్ చేసామండి. బట్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ ట్రాన్సాక్షన్ అగ్నిస్ట్ గా మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకున్న చెక్స్ ఇవన్నీ బ్యాంక్ లో ఎలా క్లియర్ చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎలా చేసుకోవాలి, జిఎల్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది మనకు P2P సైకిల్, ఓటీసీ సైకిల్ అండి. ఇందులో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడము, బుక్ చేయడము, పిక్ చేయడము, షిప్ చేయడము, ఆర్డర్ మేనేజ్మెంట్.
ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయడము, మనము రిసీవ్ చేసుకోవడం, మెటీరియల్ అమౌంట్ ని కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం. ఈ ట్రాన్సాక్షన్ క్రియేషన్స్ రిసీప్ట్స్ క్రియేషన్ వచ్చేసి మనము రిసీవబుల్స్ చేస్తామండి. సేమ్ అండి, ఆ చెక్స్ ని డిపాజిట్ అయిన చెక్స్ క్లియర్ అయినాయా లేదా, మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇదంతా మనం క్యాష్ మేనేజ్మెంట్ చెక్ చేసుకుంటాం. ఫైనల్ గా డేటా అంతటిని జిల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది మనకు పీటుపి ఓటీసీ సైకిల్, ఒక సైకిల్ అండి. ప్రొక్యూర్ టు పే సైకిల్, ఆర్డర్ టు క్యాష్ సైకిల్. పర్చేజ్ చేసిన తర్వాత పేమెంట్ ఎలా చేయాలి, సేల్స్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఎలా మనము కలెక్ట్ చేసుకోవాలి, ఈ టూ సైకిల్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పర్చేజింగ్ ఇంప్లిమెంట్ చేసినాము, పర్చేజ్ రిసీవింగ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ మనం సేల్ చేసాము, కస్టమర్ కి మెటీరియల్ డెలివరీ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఎలా రిసీవ్ చేసుకోవాలి, సప్లైర్స్ కి ఎలా పేమెంట్ చేయాలి, అవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. సో జనరల్లీ ఇవి ఫైనాన్షియల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారండి. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, మనకు ఫైవ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదండి ఏసీఎం లో, పర్చేసింగ్, ఇన్వెంటరీ, ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్ ఆఫ్ మెటీరియల్, వర్కింగ్ ప్రాసెస్ కదండి. బట్ ఎస్ఈఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇందులో మనకు మేజర్ మాడ్యూల్స్ వచ్చేసి పర్చేసింగ్, ఇన్వెంటరీ, ఆర్డర్ మేనేజ్మెంట్. అలాగే ఫైనాన్షియల్స్ వల్ల కూడా ఫైవ్ మాడ్యూల్స్ ఉంటాయండి, జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్. మనకు పర్చేసింగ్, ఇన్వెంటరీ, ఆర్డర్ మేనేజ్మెంట్ ఎలాగో, ఫైనాన్షియల్స్ వాళ్ళకి జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్ అనే బిగ్ మాడ్యూల్స్ అండి. సో మనం ఏం చేస్తాం అంటే ఒక సైకిల్ మాత్రమే ఫ్లో తెలుసుకుంటామండి. సో ఎలా మనం పర్చేజ్ ఆర్డర్ రైట్ చేసాము, ఇన్వాయిస్ ని ఎలా క్రియేట్ చేసినాము, పర్చేజ్ ఆర్డర్ ని ఇన్వాయిస్ తో ఎలా మ్యాచ్ చేసుకుంటున్నాము, మ్యాచ్ చేసిన తర్వాత పేమెంట్ ఎలా చేస్తున్నాము, పేమెంట్ అయిపోయింది మనకు ఎలా క్లియర్ అవుతుంది బ్యాంక్ లో, ఇవన్నీ మనం చేసుకోవాలండి. సో ఫస్ట్ అండి, క్రియేట్ పర్చేజ్ ఆర్డర్స్, ఇలా మనం ఒక ఫ్లో చేద్దామండి. రిక్విజిషన్ క్రియేట్ చేద్దాము, ఆర్ఎఫ్క్యూ చేద్దాము, కొటేషన్ చేద్దాము, దాన్ని బట్టేసి పివో క్రియేట్ చేద్దాము. పివోని బట్టి చేసుకుని రిసీవ్ చేసుకుంటాము. రిసీవ్ చేసిన తర్వాత రిసీప్ట్ నెంబర్ తో కానీ పివో నెంబర్ తో కానీ ఇన్వాయిస్ ని మ్యాచ్ చేస్తాము. ఆ ఇన్వాయిస్ అగెన్స్ట్ గా పేమెంట్ చేస్తాము. తర్వాత క్లియర్ చేస్తున్నాం అండి. పేమెంట్స్ ని, రిసీప్ట్స్ ని ఒకేసారి బ్యాంక్ లో క్లియర్ చేస్తున్నాం. ఫస్ట్ అండి. సార్ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారా సార్? ఏదండి, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారా? యా, హెడ్ సెట్ ఉన్నాయండి, అంటే కిందనే పక్కనే ఉంది. అవునా, వినిపించలేదండి? ఇప్పుడు కొంచెం క్లియర్ ఉంది, అది బాగా లో వస్తుంది వాయిస్. ఓకే అండి. ఫస్ట్ అండి, లాగిన్ ఇన్ టు ఆపరేషన్స్ యూజర్ అండి. ఆపరేషన్స్ వెల్కమ్ అండి. డబ్ల్యూఎల్ సిఓఎంఈ కొత్త యూజరా సార్? మన సామ్సంగ్ ఉందా? సామ్సంగ్ లో మనకు పేయబుల్స్, రిసీవబుల్స్ లేవు కదండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే విజన్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మొత్తం సైకిల్ అంతా మనం విజన్ లో టెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు పేయబుల్స్, రిసీవబుల్స్ ఉన్నా అందులో మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుందండి. అవి ఫైనాన్షియల్ మాడ్యూల్స్ కదా. సో మనము వాటిని ఇంప్లిమెంట్ చేయమండి. ఉన్న డేటాని యూజ్ చేసుకునేసి ఫ్లో చెక్ చేస్తున్నాం. అది ఆపరేషన్స్ అండ్ వెల్కమ్ సార్ పాస్వర్డ్. యా, యూజర్ నేమ్ వచ్చేసి ఆపరేషన్స్ అండి. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి వెల్కమ్. ఓకే, ఈ బిజినెస్ సెంటర్స్ ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామండి. రిక్విజిషన్స్, ఆర్ఎఫ్క్యూస్, కోటేషన్స్, పర్చేజ్ ఆర్డర్స్, ఇన్వాయిస్ క్రియేషన్స్, పేమెంట్స్, తర్వాత సేల్స్ ఆర్డర్స్, బుక్ ఆర్డర్, పిక్ ఆర్డర్, షిప్పింగ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్, రిసీప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకుకి వెళ్ళేసి క్యాష్ మేనేజ్మెంట్ లో చెక్స్ ని క్లియర్ చేసుకోవడం, చెక్స్ ని డిపాజిట్ చేసుకోవడం, తర్వాత మనం జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం డేటా అంతటిని. సో ఆపరేషన్స్ వచ్చేసి యూజర్ నేమ్ అండి, పాస్వర్డ్ వచ్చేసి వెల్కమ్. ఆపరేషన్స్ వెల్కమ్. ఫస్ట్ అండి, స్విచ్ టు పర్చేసింగ్ విజన్ ఆపరేషన్ యూఎస్ఏ. పర్చేసింగ్ విజన్ ఆపరేషన్ యూఎస్ఏ. నేను వచ్చేసి పీరియడ్స్ ఓపెన్ చేస్తాను అండి. ఇక్కడ మనకు పీరియడ్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాను ఒకసారి విజన్ లో. ఆ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాను. సెటప్, ఫైనాన్షియల్స్, అకౌంటింగ్, కంట్రోల్, పర్చేస్, పీరియడ్స్.
సో ఇవి డిసెంబర్ 2013 వరకే ఉన్నదండి. నేను మిగతా పేజెస్ అన్ని ఓపెన్ చేస్తాను, మిగతా నెక్స్ట్ అప్డేట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. ఫిబ్రవరి 14th చేంజ్ స్టేటస్ టు ఓపెన్. నెక్స్ట్ మార్చ్ 14th ఓపెన్, సేవ్ ఇట్. ఫిబ్రవరి ఓపెన్ చేసాము, మార్చ్ ఓపెన్ చేశానండి. అలాగే జిఎల్ పీరియడ్స్ ఓపెన్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ పీరియడ్స్ ఓపెన్ చేసామండి, సేమ్ ప్రొసీజర్ అండి. మార్చ్ 14th షూడ్ ఓపెన్ టార్గెట్ పీరియడ్స్. సో మార్చ్ పీరియడ్ కూడా ఓపెన్ చేశానండి. నెక్స్ట్ ఇన్వెంటరీకి వెళ్తున్నానండి. ఓపెన్ పీరియడ్స్ ఇన్ ఇన్వెంటరీ, విజన్ ఆపరేషన్స్ ఇన్వెంటరీ, అకౌంటింగ్ క్లోజ్ సైకిల్స్ ఇన్వెంటరీ అకౌంటింగ్ పీరియడ్స్, విజన్ ఆపరేషన్స్. ఫస్ట్ ఓపెన్ జనవరి పీరియడ్, ఫిబ్రవరి పీరియడ్ అండ్ మార్చ్ పీరియడ్, సేవ్ ఇట్. నెక్స్ట్ పేయబుల్స్లో పీరియడ్స్ ఓపెన్ చేస్తానండి. స్విచ్ టు పేయబుల్స్ విజన్ ఆపరేషన్ యుఎస్ఏ, అకౌంటింగ్ కంట్రోల్ పేయబుల్స్ పీరియడ్స్, ఫిబ్రవరి మార్చ్ జనవరి అన్ని పీరియడ్స్ని ఓపెన్ చేస్తున్నానండి. మీరు ఇదే యూజర్లో వర్క్ చేస్తారు కాబట్టి మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి, నేనే ఓపెన్ చేస్తున్నాను అన్నిటికీ. మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సేవన్ క్లోజ్. నెక్స్ట్ స్విచ్ టు రిసీవబుల్స్ ఆపరేషన్స్ ఓపెన్ పీరియడ్స్, కంట్రోల్ అకౌంటింగ్ ఓపెన్ ఆర్ క్లోజ్ పీరియడ్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఫస్ట్ అండి పర్చేజింగ్. క్రియేట్ రిక్విజిషన్స్ అండి, క్రియేట్ రిక్విజిషన్స్ కంప్లీటెడ్ ఓపెన్ పీరియడ్ షెడ్. మనం వచ్చేసి రిక్విజిషన్స్ క్రియేట్ చేద్దామండి. ఆర్ఎఫ్క్యూస్ని, కొటేషన్స్ని, పీఓని, ఇన్వాయిసెస్ని, పేమెంట్స్ని. ఈ ఇన్వాయిసెస్ పేమెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం పీఓని మ్యాచ్ చేసుకుందామండి. తర్వాత వచ్చేసి సేల్స్ సెటర్ క్రియేట్ చేసి బుక్ చేసి మెటీరియల్ షిప్ చేద్దాము, ట్రాన్సాక్షన్స్ని రిసీవ్ చేద్దామండి. ఈ రిసీప్ట్స్ని, ఈ పేమెంట్స్ని ఒకేసారి బ్యాంక్లో క్లియర్ చేసుకుందామండి. తర్వాత డేటా అంతటిని జియోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో పిటిపి సైకిల్ని క్రియేట్ చేద్దాము, ఓటీసీ సైకిల్ని కూడా క్రియేట్ చేద్దామండి. సో ఫస్ట్ క్రియేట్ రిక్విజిషన్స్. రిక్విజిషన్స్, రిక్విజిషన్స్ ఇన్ పర్చేజింగ్, నావిగేషన్ టు క్రియేట్ రిక్విజిషన్స్. ప్రాక్టీస్ అన్ని చేస్తారా అండి? Go to lines, select item, for example paper, enter quantity 100, give need by date March 2nd, select item, enter quantity, need by date, total amount 1000 rupees, click on distributions, give charge account, click on distribution, give charge account. Save it.
7 క్లోజ్ నెంబర్ వచ్చేసి పిఓ నెంబర్ వచ్చేసి 14304 అండి క్లిక్ ఆన్ అప్రూవ్ 14304 క్లిక్ ఆన్ అప్రూవ్ Check status. Requisitions. Requisition summary. Give requisition number. Find. Status is uploaded. Then go to create RFQs quotation purchase order through auto create with using this requisition. Create RFQ quotation purchase order through auto create with using requisition number 14304. Navigation auto create clear give number find enable checkbox first document type is RFQ document type is RFQ click on automatic standard RFQ or bid RFQ for example bid RFQ If you choose bid RFQ, we can create standard purchase order. Hmm. Otherwise, we cannot create any. Manak vela man standard choose chesam anukondi, manaku blanket create avutundi. So nenu chesi bid RFQ choose chesanu. Click on create. First system will create bid RFQ. With using this bid RFQ, we can create bid quotations. Change this status. Active. Save it. Send it to suppliers. Go to suppliers. For example, 3M Healthcare. 3M Healthcare. Save it. Close. With using this RFQ. RFQ number 309 only. RFQ. 309. Go to tools, copy document, action. Copy entire RFQ information and type bid supplier is CM Healthcare. Then click on OK to create bid quotation. A new quotation has been copied from this RFQ. The quotation document number is 506. OK. మనకు ఒక కొటేషన్ క్రియేట్ అయిందండి ఈ కొటేషన్ అప్రూవ్ చేసి ఈ కొటేషన్ బై చేసుకుని పచ్చారిని క్రియేట్ చేద్దామండి స్టేటస్ ఇస్ యాక్టివ్ చేంజ్ స్టేటస్ టు యాక్టివ్ సేవ్ ఇట్ క్లిక్ ఆన్ అప్రూవ్ వీ కెన్ క్రియేట్ ఎనీ డాక్యుమెంట్స్ ఇఫ్ యూ చూస్ ఆల్ ఆర్డర్ బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఓన్లీ అగ్రిమెంట్ చూస్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఓన్లీ ఆర్డర్స్ చూస్ ఆర్డర్స్ బట్ ఇఫ్ యూ చూస్ ఆల్ ఆర్డర్స్ వీ కెన్ క్రియేట్ ఎయిదర్ ఆర్డర్స్ Or agreements. For example, best design. Okay. Quotation lines have been copied. So quotation number is 506 and quotation number 506. Then go to create purchase order. Through this quotation. Copy RFQ to quotation. Now we are going to copy quotation to purchase order. Go to tools, click on copy document, choose document type. Either we can create standard or planned purchase orders with using the bid quotation. See, standard or planned purchase order. Only we can create two purchase orders if we choose bid. If we choose standard quotation, only we can create blanket purchase agreement. So, choose standard purchase order and click on OK. Is there any attachment? We can attach menu. We can do the attachments. Click on OK. Now system will create standard purchase order number
6042. Created one purchase order. Order status is incomplete. Go to shipment. Choose receiving control, receipt routing. In receiving control, receipt routing. For example, receipt routing is direct delivery. Then OK. Click on distributions and PO charge account. Click on distribution, PO charge account. Save it. Close. Then go to approve this document. Approve. With using this purchase order and receipts, we can create the invoices in accounts payable. Then PO number is 6042. PO number 6042. PO number 6042. Order is approved. And then go to receive material against this purchase order. Okay. 6042. Only we can receive material in inventory organization. We cannot receive material in operating unit. So switch to inventory responsibility. Inventory vision operation USA. Then receive material. Transactions receiving receipts. Choose organization. Vision operations organization. Vision operations organization. We was created orders in vision operation USA organization. That's why we are receiving that material in vision operation organization. So choose your purchase order. Fine. Quantity is 100. Either minimize or close this receipt header form. Enable checkbox 100 quantity. Now we are receiving material 100 quantity in Vision Operation USA V1 organization. Okay. And choose sub inventory. Mobile stores sub vision. For example, stores. Then save it. Completed receiving material. We know the receipt number and order number. Now we can create invoice either with using receipt number or order number. Receipt number is 8467. 8467. Check the status. If the status is successfully completed or not. Receiving transaction processor concurrent program. Then go to create invoice and match either purchase order or receipt number with invoices. చూడండి ఇక్కడ మనము రిక్విజిషన్ చేసాము RFQ క్రియేట్ చేసాము కోటేషన్ మనకు మల్టిపుల్ లేవు కాబట్టి పర్చేజ్ ఆర్డర్ డైరెక్ట్ గా క్రియేట్ చేసామండి అలాగే రిసీవ్ కూడా చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఇన్వాయిస్ క్రియేషన్ కి వెళ్తున్నాను సో ఇన్వాయిస్ క్రియేట్ చేసేసి దానికి పేమెంట్ చేస్తాను ఆ తర్వాత నేను వచ్చేసి పేమెంట్ ని క్యాష్ మేనేజ్మెంట్ లో క్లియర్ చేసుకుంటాను అండి తర్వాత ఫైనల్ గా జెడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది ఒక బిజినెస్ ఫ్లో అండి మనం ఓన్లీ బిజినెస్ ఫ్లో ని చెక్ చేస్తున్నాం Then go to create invoices only. So to create invoices, switch to payable responsibility. To create invoices, switch to payables responsibility. Payables vision operation USA. Then create invoice standard invoices. Manaku different invoices untayandi. Payables lo different invoices. Manaku purchase orders ela unnayo. Finance responsibility kuda invoices different ga untayandi. Standard invoice, debit memo, credit memo, prepayment, mixed, transportation, and retainage. ఇలా డిఫరెంట్ invoices ఉంటాయండి. ఇప్పుడు మనము material purchase చేశాం కదండి. మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు మనకు సప్లైయర్ మెటీరియల్ పాటు ఇన్వాయిస్ పంపిస్తాడు ఆ ఇన్వాయిస్ ని మనం స్టాండర్డ్ ఇన్వాయిస్ అంటామండి మిగతావన్నీ అడ్జస్ట్మెంట్ ఇన్వాయిసెస్ అండి ఓన్లీ స్టాండర్డ్ ఇన్వాయిస్ మాత్రమే మనకు సప్లైయర్ దగ్గర నుంచి వచ్చేస్తుంది మిగతా ఇన్వాయిసెస్ అన్ని మనకు అడ్జస్ట్మెంట్ ఇన్వాయిసెస్ సో ఇప్పుడు మనం స్టాండర్డ్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేసుకోవాలి సో దెన్ గో టు క్రియేట్ స్టాండర్డ్ ఇన్వాయిస్ ఇన్ అకౌంట్స్ పేయబుల్ నౌ వి ఆర్ ఇన్
payables responsibility, create invoice and standard invoices. Invoices entry, invoices, invoices entry, invoices. Type is standard invoice. Type is standard invoice. Choose supplier. Manam create chesindi vachesi 3M healthcare kadandi. Supplier vachesi 3M healthcare. Manam ippudu purchase order ni match cheskovalna, invoice ni match cheskovalna. Okavella purchase order match chesukondi, purchase order ni ikkada choose chestamandi. PO number. PO number vachesi 6042. PO number 6042 3M healthcare vision of standard. మనం క్రియేట్ చేసిన పిఓ నెంబర్ అండి. సో ఈ హెల్త్ కేర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. సో ఇప్పుడు మనము ఈ పిఓ బే చేసుకునే ఇన్వాయిస్ ని క్రియేట్ చేసుకోవాలి. దెన్ గో టు డేట్, గివ్ ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి T1234. T1234 ఇన్వాయిస్ నెంబర్ ని ఎంట్రీ చేస్తున్నానండి. ఇన్వాయిస్ నెంబర్ T1234. Then ఏ కస్టమర్ దగ్గర నుంచి పర్చేజ్, సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్, సప్లయర్ ని చూస్ చేసండి. సప్లయర్ నెంబర్, సప్లయర్ డేట్ కామన్ గా ఇస్తుందండి. సో ఇక్కడ మనకు ఇన్వాయిస్ అమౌంట్, మనకి ఎంత ఇన్వాయిస్ అమౌంట్, 1000 రూపీస్. అక్కడ 100 క్వాంటిటీ అండి, ఈచ్ క్వాంటిటీ వచ్చేసి 10 రూపీస్. సో మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. ఇప్పుడు మనము పిఓని మ్యాచ్ చేస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనము మ్యాచింగ్ ఆప్షన్ లో పర్చేజ్ ఆర్డర్ ని చూస్ చేసుకోవాలి. మన రిసీప్ట్ తో మ్యాచ్ చేసేటప్పుడు రిసీప్ట్ చూస్ చేస్తాం, ఇన్వాయిస్ తో మ్యాచ్ చేసేటప్పుడు ఇన్వాయిస్ ని చూస్ చేస్తాం, పర్చేజ్ ఆర్డర్ తో మ్యాచ్ చేసేటప్పుడు పర్చేజ్ ఆర్డర్ ని చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం పర్చేజ్ ఆర్డర్ తో మ్యాచ్ చేసిన కొడి మ్యాచింగ్ యాక్షన్ వచ్చేసి పర్చేజ్ ఆర్డర్. ఇప్పుడు ఇన్వాయిస్ ని మనము షెడ్యూల్ కూడా చేసుకోవాలండి. అంటే పేమెంట్ ఎప్పుడు చేయాలి, మనకి ఇమీడియట్ గా పేమెంట్ చేయమంటున్నాడా, 20 డేస్ తర్వాత కానీ, 30 డేస్ తర్వాత కానీ పేమెంట్ చేయమంటున్నాడా. సో మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ ఉంటాయండి. ఈ పేమెంట్ టర్మ్స్ ని బేస్ చేసుకొని మనము టర్మ్స్ ని స్పెసిఫై చేసుకోవచ్చండి. నెట్ 30 అంటే 30 డేస్ తర్వాత మనం పేమెంట్ చేస్తాం. ఈ రోజు ఇన్వాయిస్ క్రియేట్ చేసాం, మార్చి 2nd ఇన్వాయిస్ క్రియేట్ చేసినాం, బట్ పేమెంట్ అనేది 30 డేస్ తర్వాత పేమెంట్ చేయాలి. అంటే నెక్స్ట్ ఏప్రిల్ 1st మనం పేమెంట్ చేసుకోవాలి. సో అలాగకుండా ఇక్కడ పేమెంట్ మనం ఇమీడియట్ అనుకున్నాం, మనకు ఇమీడియట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడే మనము పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే షెడ్యూలింగ్ అండి, టర్మ్స్ అనేది షెడ్యూలింగ్ చేసుకోండి. ఎప్పుడు మనం పేమెంట్ చేయాలి అనేది పేమెంట్ టర్మ్స్ ని బేస్ చేసుకుని ఇన్వాయిస్ మీద డిపెండ్ అవుతుందండి. పేమెంట్ అనేది ఇన్వాయిస్ యొక్క పేమెంట్ టర్మ్ ని బేస్ చేసుకుని మనము పేమెంట్ చేస్తామండి. దెన్ మనకు వచ్చేసి మ్యాచింగ్ చేస్తున్నామండి, పిఓని మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ మ్యాచ్. ఇప్పుడు ఈ పిఓని మనం ఈ ఇన్వాయిస్ తో మ్యాచ్ చేసుకుంటున్నామండి. సో మనకు పిఓ క్వాంటిటీ ప్రైస్ అండి, పిఓలో మనకు ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఇన్వాయిస్ ప్రైస్ ఈక్వల్ గా అయితే మనకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది, లేదంటే మనకు ఎర్రర్ వస్తుంది. సో గివ్ పిఓ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఫైనల్. చూడండి మనం ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసామండి, ప్రైస్ వచ్చేసి 10, ఎనేబుల్, క్వాంటిటీ వచ్చేసి 100. సో ఇక్కడ మనం ఎంట్రీ చేసింది మాత్రం 1000 రూపీస్, అక్కడ మనకు ఎంట్రీ చేసింది కూడా 1000 రూపీస్. సో ఇన్వాయిస్ అమౌంట్ 1000, పిఓ అమౌంట్ కూడా 1000. దెన్ క్లిక్ ఆన్ మ్యాచ్. డిఫరెన్సియేషన్స్ అంటే ఏం లేదండి, ఒకవేళ డిఫరెన్స్ లేదనుకోండి అది ప్రైస్ కరెక్షన్కి వెళ్ళిపోతుంది, అది ఎర్రర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము మ్యాచ్ చేసినాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ లైన్స్లో వచ్చేసి పిఓని మ్యాచ్ చేసినాం కాబట్టి ఆ పిఓ సంబంధించిన పేపర్, గూడ్స్ ఎక్కడి నుంచి ఏ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుందండి. సో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ కూడా ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. మనం ఏ అకౌంట్కి మనము క్రియేట్ చేసామంటే 2201 అకౌంట్స్ పేబుల్ అకౌంట్. సో అక్రూవల్ అకౌంట్, మనం పేమెంట్ చేయాల్సింది, టు బి పేడ్ అండి, మనం పేమెంట్ చేయాల్సిన అకౌంట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నామండి. దేని బేస్ చేసుకునేసి పర్చేజ్ ఆర్డర్ని బేస్ చేసుకునేసి ఒక ఇన్వాయిస్ ని క్రియేట్ చేస్తున్నాం. సో పర్చేజ్ ఆర్డర్లో ఎంత క్వాంట్ ఉంది, ఏ ఐటమ్ ఉంది. ఇప్పుడు మనకి ఇన్వాయిస్లో ఐటమ్ అనేది మ్యాండేటరీ కాదండి, బట్ ఇక్కడ మనకు చూడండి డిస్క్రిప్షన్ ఐటమ్ వచ్చింది. జనరల్గా మనం మాన్యువల్గా క్రియేట్ చేసేటప్పుడు ఐటమ్ని చూస్ చేసుకోమండి, బట్ మనకి ఎప్పుడు ఐటమ్ వస్తుందంటే ఎప్పుడైతే మనం పర్చేజ్ ఆర్డర్ని కానీ రిసీప్ట్ కానీ ఇన్వాయిస్తో మ్యాచ్ చేస్తామో అప్పుడు మనం అప్పుడు మాత్రమే మనకు ఆ ఇన్వాయిస్లో ఐటమ్ నేమ్ విజిబుల్ అవుతుందండి. సో ఇప్పుడు మనం వచ్చేసి పర్చేజ్ ఆర్డర్ని ఇన్వాయిస్తో మ్యాచ్ చేసామండి. ఇక్కడ చూడండి స్టేటస్ ఏముందండి, నెవర్ వ్యాలిడేటెడ్. మనం అక్కడ అప్రూవ్ చేసినట్టుగా ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ని అక్కడ మనము అప్రూవ్ చేస్తాం, బట్ ఇక్కడ వచ్చేసి మనము వ్యాలిడేట్ చేసుకుంటాం. సో వ్యాలిడేట్ ఇన్వాయిస్ యాక్షన్ ఎనేబుల్
valid checkbox. Okay. Manaku P2P cycle, OTC cycle, manaku accounting entries untayandi. ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అకౌంటింగ్ ఎంట్రీస్ మిమ్మల్ని అడిగితే ఇంటర్వ్యూలో ఓన్లీ ఇవి మాత్రమే అడుగుతారండి. టెల్ మీ అబౌట్ ద పిటుపి సైకిల్ ఓటీసీ సైకిల్ అన్నప్పుడు ఓటీసీ సైకిల్ లో ఏమేమి అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తాయి, పిటుపి సైకిల్ లో ఏమేమి అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తాయి చెప్పమంటారు. చూడండి, మనం ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినాం కదండి, పర్చేజ్ ఆర్డర్ కి ఎంట్రీ ఏమి ఉండదు, బట్ రిసీవ్ చేసుకున్నాం, రిసీవ్ కి ఎంట్రీ ఉంటుంది. మనం ఆల్రెడీ చేసామండి, ఇది మనం ఆల్రెడీ చెక్ చేసాం అక్కడ ఇన్వెంటరీలో ఉన్నప్పుడు. మెటీరియల్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ ఏపీ అక్రూవల్ అకౌంట్. నెక్స్ట్ ఇన్వాయిస్ కి ఏమవుతుందంటే ఇన్వెంటరీ ఏపీ అక్రూవల్ అకౌంట్ డెటార్ టు లయబిలిటీ అకౌంట్. ఇదేమో రిసీవింగ్ కి, ఇదేమో ఇన్వాయిస్ కి అండి అకౌంట్స్ పేయబుల్ లో ఏపీ. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్, అది కూడా మనకు ఏపీలో అండి. లయబిలిటీ అకౌంట్ డెటా టు క్యాష్ క్లియరింగ్. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ మేనేజ్మెంట్ లో క్లియర్ చేసిన తర్వాత పేమెంట్ లోనే ఇంకొక ఎంట్రీ వస్తుందండి. పేమెంట్ క్లియర్ క్యాష్ క్లియరింగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో ఇవి మనకున్న అకౌంటింగ్ ఎంట్రీస్ అండి. మనకు పిఓకు ఎంట్రీ లేదండి, రిసీవింగ్ ఎంట్రీ ఉంది, మనం ఆల్రెడీ చెక్ చేశాం. ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్లో మనకు పేమెంట్కి ఒక ఎంట్రీ ఉంటుంది, లయబిలిటీకి ఒక ఎంట్రీ ఉంటుంది, క్లియరింగ్ కూడా ఎంట్రీ ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసాం, ఈ ఇన్వాయిస్కి ఒక అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఎంట్రీ ఎంత ఇచ్చామండి అమౌంట్, 1000 రూపీస్ ఇచ్చాం, బట్ మనకు పర్చేజ్ ఆర్డర్ లో టాక్సేషన్ లేదు, బట్ మనకి ఇక్కడ టాక్సేషన్ ఉంది ఇన్వాయిస్ లో. ఇన్వాయిస్ లో మనకు ట్యాక్స్ వస్తుందండి. సో కాబట్టి మనకు వచ్చేసి ట్యాక్స్ అమౌంట్ ని ఇన్వాయిస్ కి యాడ్ చేసుకుంటాం అండి. మనం అమౌంట్ ని చేంజ్ చేసుకోవాలండి. మనకు ఓన్లీ 1000 రూపీస్ ఇచ్చాం అనుకోండి, మనకు వ్యాలిడేట్ అవ్వచ్చు అండి, నీడ్స్ రీవాల్యుయేషన్ అడుగుతుంది, రీవాల్యుయేషన్ అడుగుతుంది. సో మనకు వ్యాలిడేట్ కాలేదు, ఎందుకంటే మనకు అమౌంట్ తో పాటు ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనం ఏం చేస్తుండే, హెడర్ లెవెల్ లో మాత్రమే అమౌంట్ చేంజ్ చేస్తాను. ఇంతకుముందు 1000 ఉన్నది, ఇప్పుడు నేను 1085 కి చేంజ్ చేశాను. సో అగైన్ గో టు యాక్షన్, క్లిక్ ఆన్ వ్యాలిడేట్. ఓకే, అగైన్ గో టు యాక్షన్, క్లిక్ ఆన్ వ్యాలిడేట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వ్యాలిడేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ కి మనం ఏంటంటే అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలండి. ఈ అకౌంటింగ్ ఎంట్రీ ఇన్వెంటరీ ఏపీ అక్రూయల్ అకౌంట్ డెటా టు లయబిలిటీ. ఇన్వెంటరీ ఏపీ అక్రూయల్ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి లయబిలిటీ అకౌంట్ ఉన్నది. ఈ లయబిలిటీ వచ్చేసి 2210, మనకు 2210 అక్రూయల్ అకౌంట్ వచ్చిందండి. ఈ అకౌంట్ డెబిట్ అయ్యేసి మళ్ళీ లయబిలిటీనే క్రెడిట్ అవుతుంది. సో గో టు అగైన్ యాక్షన్స్, ఎనేబుల్ క్రియేట్ అకౌంటింగ్ ఫైనల్ పోస్ట్. ఇక్కడ మనకు క్రియేట్ అకౌంటింగ్ లో 3 స్టెప్స్ ఉన్నాయండి, డ్రాఫ్ట్ ఫైనల్ ఫైనల్ పోస్ట్ అనేసి 3 మోడ్స్ ఉన్నాయి. డ్రాఫ్ట్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది, బట్ మనకు ఎక్కడ ఉంటుంది అంటే అది పేయబుల్ లోనే ఉంటుంది. ఫైనల్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది, బట్ మాన్యువల్ గా మనం జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు అరాకిల్ అప్లికేషన్ లో మోర్ దెన్ 150 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. మనకు ఓన్లీ జనరల్ లెడ్జర్ అనేది మాత్రమే మెయిన్ రెస్పాన్సిబిలిటీ, పర్చేసింగ్, ఇన్వెంటరీ, ఆర్డర్ మేనేజ్మెంట్, ఈ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఇవన్నీ సబ్ రెస్పాన్సిబిలిటీస్. సో మనం ఎంట్రీ చేసిన డేట్ అంతా సబ్ రెస్పాన్సిబుల్ ఎంట్రీ చేస్తాం. మళ్ళీ ఫైనల్ గా మనం ఏం చేస్తాం అంటే ఈ డేటా అంతటిని జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దాని ఏమంటే సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండి. జనరల్ లెడ్జర్ అనేది సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము అకౌంటింగ్ డేటా అనేది ఎందుకు మెయింటైన్ చేయాలంటే, అసలు మనం ఎందుకు ఎంట్రీస్ చేయాలి, మనం ఎందుకు మన అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి, మనకు గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవడానికి మాత్రమే మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందని తెలుసుకోవాలంటే మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే మనకు అసెట్స్ కావాలి, లయబిలిటీ డేటా కావాలి,
ఎక్స్పెన్సెస్ డేటా కావాలి, రెవెన్యూస్ డేటా కావాలి, అలాగే క్యాపిటల్ డేటా కూడా కావాలండి. సో మనకు అకౌంట్స్ పేయబుల్లో లైబిలిటీ ఉంటుంది, అకౌంట్స్ రిసీవబుల్లో రెవెన్యూ ఉంటుంది, అసెట్స్లో అసెట్స్ ఉంటాయి. బట్ మనకు అన్ని డేటా ఒక చోట ఉంటేనే కదండి రిపోర్ట్ చేసేది. అందుకనే మేము చేస్తుంటే అకౌంట్స్ పేయబుల్ నుంచి జిఎల్కి, అకౌంట్స్ రిసీవబుల్ నుంచి జిఎల్కి, అసెట్స్ నుంచి జిఎల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అప్పుడు మనకు టోటల్ అకౌంట్ డేటా జిఎల్ ఉంటుంది. సో అప్పుడు మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటాం జిఎల్లో, బ్యాలెన్స్ షీట్స్ ప్రాఫిట్ అకౌంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేది జిఎల్లో. సో అందుకోసం అనేసి మనం ఏంటంటే జిఎల్కి ప్రతి ఒక్క అకౌంటింగ్ ఎంట్రీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫైనల్ పోస్ట్ చూస్ చేసినాండి, అంటే మనకు అకౌంట్ ఎంట్రీ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా జిఎల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనకు అకౌంట్స్ ఎంట్రీ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ చూడండి అకౌంటెడ్ బై నో ఉంది. ఇక్కడ మనకు అకౌంట్ క్రియేట్ అవగానే ఇక్కడ మనకు ఎస్ అని వస్తుందండి. అంతకుముందు వ్యాలిడేట్ ఉండే నెవర్ వ్యాలిడేట్ ఉండేది, ఇప్పుడు వ్యాలిడేట్ వచ్చింది. ఇప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ చేసాం చూడండి, ఇక్కడ నో ఉంది, ఓకే చేయగానే ఎస్ గా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ కి ఈ 1086 రూపీస్ ని పేమెంట్ చేయాలి. ఇక్కడ చూడండి పేడ్ వచ్చేసి జీరో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1085 రూపీస్ ని పేమెంట్ చేయాలండి ఈ సప్లయర్ కి. Go to action, click on pay in full. Supplier के मनमु payment చేస్తున్నా. Okay. చూడండి payment form open అవుతుందండి. Payment form open అయింది. మన supplier వచ్చేసి 3M హెల్త్ కేర్ అండి. ఈ supplier కి మనము payment చేస్తున్నాం. ఏ డేట్ నా payment చేస్తున్నాను? Date వచ్చేసి March 2nd. 1085 రూపీస్ అండి. Bank account ఏది? ఏ bank తో మనము payment చేస్తున్నాం? బ్యాంక్ ఆఫ్ అమెరికా. బ్యాంక్ ఆఫ్ అమెరికా 24 అండి. మనకి ఇది అకౌంట్ నెంబర్ అండి 712119. ఈ న్యూయార్క్ బేస్ చేసుకొని, బ్యాంక్ ఆఫ్ అమెరికాని బేస్ చేసుకొని మనము పేమెంట్ చేస్తున్నాం. అలాగే చెక్ పేమెంట్ డాక్యుమెంట్. పేమెంట్ డాక్యుమెంట్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. మనము చెక్తో పేమెంట్ చేస్తున్నానండి. చెక్ పేమెంట్ చేశానండి. డాక్యుమెంట్ నెంబరు ఈసారి బట్ చెక్ నెంబర్ అండి. ఆటోమేటిక్ చెక్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు సేవ్ చేశాను. మనము ఇన్వాయిస్ క్రియేట్ చేసాము, ఒక అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం పేమెంట్ చేసినాము, ఈ పేమెంట్ కూడా ఒక అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ చేసేసి దీన్ని కూడా జిఎల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సేవ్. దెన్ అగైన్ గో టు యాక్షన్, క్రియేట్ అకౌంటింగ్ ఫైనల్ పోస్ట్. ఓకే, సెలెక్ట్ క్రియేట్ అకౌంటింగ్, చూస్ ఫైనల్ పోస్ట్. అకౌంట్ ఎంట్రీ క్రియేట్ అండి. మనము ఇన్వాయిస్ క్రియేట్ చేసినాము, పేమెంట్ చేసాము. చూడండి పేమెంట్ నెంబర్ ఎంత అండి? ఇది నెంబర్ వచ్చేసి మనకు ఇక్కడ చెక్ నెంబర్ ఉంటుందండి. షెడ్యూల్ అయిందండి, వ్యూ పేమెంట్. ఇదే ఇన్వాయిస్ ని నేను క్వరీ చేస్తానండి. ఒకసారి మనకు పేమెంట్ నెంబర్ తెలుస్తుంది. కంట్రోల్ ప్లస్ F11. చూడండి ఇది డాక్యుమెంట్ నెంబర్ అండి. పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి, చెక్ నెంబర్ వచ్చేసి 6397. అర్థమవుతుందండి? పేమెంట్ నెంబర్ వచ్చేసి 6397. ఇప్పుడు ఈ పేమెంట్ మనము బ్యాంక్ లో క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్రియేట్ చేసిన ఇన్వాయిస్ జిఎల్ కి ట్రాన్స్ఫర్ అయిందో లేదో చెక్ చేద్దామండి. స్విచ్ టు జనరల్ లెడ్జర్ రెస్పాన్సిబిలిటీ అండి. మనకు జనరల్ లెడ్జర్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అండి. జనరల్ లెడ్జర్ రెస్పాన్సిబిలిటీకి వెళ్తున్నాను. ఫస్ట్ స్టేటస్ చేద్దామండి, రిక్వెస్ట్ స్టేటస్ చేద్దాము. యూ రిక్వెస్ట్ ఫైండ్ మనకి ఇంకా కంప్లీట్ కాలేదండి, ఇన్ ప్రాసెస్ ఉంది. ఇంపోర్ట్ అయిందండి. మనకు పోస్టింగ్ లో ఎర్రర్ వస్తుందండి, ఎందుకంటే దీంట్లో మనకు ఫారెన్ కరెన్సీ ఉంది. ఆ ఫారెన్ కరెన్సీకి మనము పీరియడ్స్ ఓపెన్ చేసుకోలేదు. సెటప్ ఓపెన్ ఆర్ క్లోజ్. ఓకే అండి, చెక్ చేద్దాం. రిక్వెషన్ క్రియేట్ చేశామండి,
RF ని క్రియేట్ చేశాము కొటేషన్ క్రియేట్ చేశాము కొటేషన్ బేసిస్ పివో క్రియేట్ పివో ని బేసిస్ ఇన్వాయిస్ క్రియేట్ ఇన్వాయిస్ బేసిస్ నుంచి పేమెంట్ చేశాను ఇప్పుడు పేమెంట్ నుంచి జిఎల్ కి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి ఇప్పుడు మనము జిఎల్ కి వెళ్తున్నాం చూడండి చెక్ జనర్స్ జనరల్ లెడ్జర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నామండి జనర్స్ ఎంటర్ ఏ డేట్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేసామో ఆ డేట్ ని నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా అండి క్రియేషన్ డేట్ వచ్చేసి మార్చి 2nd ఇచ్చండి ఫైండ్ చూడండి మనకు టూ ఎంట్రీస్ వచ్చాయి చూడండి అన్ ఓపెన్డ్ సెకండరీ లెడ్జర్ పీరియడ్ సెకండరీ లెడ్జర్ పీరియడ్స్ ని మనం ఓపెన్ చేయలేదు కాబట్టి మనకు పోస్టింగ్ కావాలండి చూడండి ఈ రోజు క్రియేట్ చేసిన ఇన్వాయిస్ 1085 కి 1085 కి క్రియేట్ చేశామండి సో 1085 కి ట్రాన్స్ఫర్ అయిపోయింది సో మనకు టూ ఎంట్రీస్ వచ్చాయి అకౌంట్స్ పేబుల్ నుంచి ఇన్వాయిస్ ఒకటి వచ్చింది పేమెంట్ ఒకటి వచ్చింది సో వీటిని మనం ఏం చేస్తామంటే క్యాష్ మేనేజ్మెంట్ లో క్లియర్ చేసుకుందాం సో మనకు చెక్ నెంబర్ తెలుసు కదండి సో పేమెంట్ నెంబర్ తెలుసు రిసిప్ట్ నెంబర్ తెలుసు ఇన్వాయిస్ నెంబర్ తెలుసు సో నెక్స్ట్ ఏం చేస్తామంటే పిటుపి సైకిల్ నుంచి ఓటిసి సైకిల్కి వెళ్దామండి ఇక్కడ కూడా ఒక ట్రాన్సాక్షన్ రిసీవ్ చేసి ఆ చెక్ నెంబర్ ని కూడా బ్యాంక్ లో మ్యాచింగ్ చేసుకుందాం సో ఫస్ట్ అండి గో టు ఆర్డర్ మేనేజ్మెంట్ ఓటిసి సైకిల్ అండి గో టు ఆర్డర్ మేనేజ్మెంట్ సూపర్ యూజర్ విజన్ ఆపరేషన్ యుఎస్ఏ క్రియేట్ సేల్స్ ఆర్డర్ ఆర్డర్స్ రిటర్న్ సేల్స్ ఆర్డర్స్ ఆర్డర్స్ రిటర్న్ సేల్స్ ఆర్డర్స్ ఆర్డర్స్ రిటర్న్ సేల్స్ ఆర్డర్స్ వాలిడేషన్ ఫీల్డ్ సేల్స్ పర్సన్ విజన్ లో ఓకే చూస్ కస్టమర్ హెల్త్ కేర్ ఇవి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చండి AT&T యూనివర్సల్ కార్డ్స్ టైప్ మిక్స్డ్ సేల్స్ పర్సన్ నో క్రెడిట్ సేల్స్ పర్సన్ ఉంటుందండి నో క్రెడిట్ నో సేల్స్ క్రెడిట్ గో టు ఐటమ్స్ లైన్ ఐటమ్ మనం ఈ ప్రాసెస్ అంతా చేసామండి సో మళ్ళీ మనము ఓటీసీ సైకిల్ లో మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తున్నాం గో టు లైన్ ఐటమ్ చూస్ ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మళ్ళీ చూస్ చేసిన అండి పేపర్ ఎందుకంటే మనం రిసీవ్ చేసుకున్నాం కదండి 100 క్వాంటిటీ కస్టమర్కి సేవ్ చేస్తున్నాం ఇక్కడ మనం విజన్ ఆపరేషన్స్ లో మనకు క్వాంటిటీ తెలుస్తుందండి ఎంత క్వాంటిటీ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఫెయిల్ టు సాటిస్ఫై ద రిజర్వేషన్ క్వాంటిటీ లేదండి ఇక్కడ మనకు 0 0 ఇది M1 ఆర్గనైజేషన్ వచ్చింది దీన్ని వచ్చేసి ఈ M1 ఆర్గనైజేషన్ తెచ్చి V1 ఆర్గనైజేషన్ లో క్రియేట్ చేస్తున్నాండి ఎందుకంటే మనం విజన్ ఆపరేషన్ లో కదండి రిసీవ్ చేసుకుంది అక్కడ మెటీరియల్ సో కాబట్టి విజన్ లో మనకు ఉంటుందండి సో విజన్ ఆపరేషన్ యుఎస్ఏ చూస్ చేశాను ఐటమ్ కి వెళ్తున్నాము
check availability quantity. So then you know discard just and delete line. So new line create just and చూచేద్దామండి పేపర్ స్టాక్ ని. ఓ ఈ ఆర్గనైజేషన్ లో ఇవే ఉన్నాయండి. డిస్కార్డ్ చేసి మళ్ళీ క్రియేట్ చేసినండి. ఇక్కడ మనం వేరే ఆర్గనైజేషన్ తీసుకొని క్రియేట్ చేసాం ఇందాక. ఏపీ అంటే యూనివర్సల్ కార్డ్ మిక్స్డ్ corporate no credit salesperson go to others choose vision operation USA then go to line items choose item paper carriers 10 quantity చూడండి ఇంతకుముందు మనకు క్వాంటిటీ రాలేదు కదండి సో అందుకు మనకు బుక్ అవ్వలేదు సేవ్ ఇట్ స్టేటస్ వచ్చేసి ఎంటర్డ్ అండి స్టేటస్ ఎంటర్డ్ క్లిక్ ఆన్ బుక్ ఆర్డర్ నెక్స్ట్ వచ్చేసి మనకు అవైటింగ్ షిప్పింగ్ వస్తుందండి ఇప్పుడు మనము ఈ ట్రాన్సాక్షన్ సేల్స్ ఆర్డర్కి మనము పెళ్ళేసి మెటీరియల్ ని పిక్ చేసేసి షిప్పింగ్ చేస్తామండి తర్వాత మనం ఒక రిసిప్ట్స్ క్రియేట్ చేస్తాము ఆ రిసిప్ట్స్ ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని రిసిప్ట్ చేస్తాము తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ కి వెళ్తామండి ఆర్డర్ హ్యాస్ బిన్ బుక్డ్ చూడండి మన హెడర్ లెవెల్ బుక్ ఉందండి లైన్ లెవెల్ వచ్చేసి అవైటింగ్ షిప్పింగ్ ఆర్డర్ నెంబర్ వచ్చేసి 66400 సేల్స్ ఆర్డర్ నెంబర్ 66400 నెక్స్ట్ అండి పిక్ ద ఆర్డర్ ఫ్రమ్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ టు స్టేజింగ్ పిక్ ఆర్డర్ క్వాంటిటీ ఫ్రమ్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ టు స్టేజింగ్ షిప్పింగ్ ట్రాన్సాక్షన్స్ షిప్పింగ్ ట్రాన్సాక్షన్స్ New sales order number. Find. Go to line LPNs. Change action to pick confirm. Go. And pick place. Successfully completed. Now check the sales order status. ఇప్పుడు మనకు inventory organization నుంచి material అనేది staging దగ్గరికి pick అవుతుందండి. Inventory organization నుంచి material staging దగ్గరికి pick అవుతుందండి. ఆ తర్వాత స్టేజింగ్ దగ్గర మెటీరియల్ ని కస్టమర్ కి షిప్పింగ్ చేసేస్తాం సో షిప్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తామండి ఆ ఇన్వాయిస్ ని బేస్ చేసుకుని మనం రిసీప్ట్ చేస్తాం ఆ రిసీప్ట్ నెంబర్ ని ఈ పేమెంట్ నెంబర్ ని క్యాష్ మేనేజ్మెంట్ లో ఆ పర్టికులర్ బ్యాంక్ లో మ్యాచింగ్ చేసుకుందామండి అప్పుడు మనకు క్యాష్ ఎంత వచ్చింది బ్యాంక్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ మనకు జిఎల్ కి ట్రాన్స్ఫర్ చేసిన కొన్ని డేట్ అంతా జిఎల్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి List selection generation. First P2P cycle ni complete చేస్తున్నామండి. ఇప్పుడు OTC cycle కి వెళ్తున్నాం. ఇంకా మనం క్యాష్ మేనేజ్‌మెంట్ కి వెళ్ళాలండి. క్యాష్ మేనేజ్‌మెంట్ కి వెళ్ళేసి అక్కడ మనం క్యాష్ ని క్లియర్ చేద్దామండి. ఓకే. ఇట్ స్లిప్ రిపోర్ట్ ఇస్ జనరేటింగ్. Completed. Next, journey. Orders written. Sales orders. Salesperson. No salesperson. F11. Order number. 66400. Control plus F11. Go to line status. Check the status. Status is picked. Randy. ఇప్పుడు స్టేజింగ్ దగ్గర ఉన్న క్వాంటిటీని మనము కస్టమర్ కి డెలివరీ చేస్తున్నామండి కస్టమర్ వచ్చేసి AT&T యూనివర్సల్ కార్డ్ షిప్ ఆర్డర్ క్వాంటిటీ టు కస్టమర్ షిప్పింగ్ transactions give order number click on find go to deliveries change action to ship confirm change action to ship confirm go so manaku DLF to material transfer aipothundandi click on okay డెలివరీ వాజ్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్
Then check status. View menu, request, find. Interface trip stop run avutundi. Packing slip, commercials, vehicle load sheets, interface trip stop ani manaku kanipistundi. 1 2 3 4. Close. Check status and orders written sales orders F11 query order check order status. మనకు ఆర్డర్ స్టేటస్ వచ్చేసి షిప్డ్ మెటీరియల్ డెలివరీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇన్వాయిస్ ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి కస్టమర్ కి సెండ్ చేస్తాం. సో కస్టమర్ మనకు దాని అగైనెస్ట్ గా పేమెంట్ చేస్తాడు. ఆ పేమెంట్ మనం ఏం చేస్తామంటే క్యాష్ మేనేజ్‌మెంట్ లో క్లియర్ చేసుకుంటాం. చూడండి, మనము సేల్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకొనేసి బుక్ చేశాము, పిక్ చేశాము, షిప్పింగ్ చేశాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెలివరీ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కి అగైనెస్ట్ గా రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ డేటా అంతా జరిగిపోతుంది. ఈ రిసీప్ట్స్ ని, ఈ పేమెంట్స్ ని మనం ఏం చేస్తుంటే బ్యాంక్ లో బ్యాంక్ క్లియర్ చేసుకుంటాం. ఓకేనండి. సో నెక్స్ట్ క్రియేట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. స్విచ్ టు రిసీవబుల్స్ రెస్పాన్సిబిలిటీ. రిసీవబుల్స్ విజన్ ఆపరేషన్ యుఎస్ఏ. క్రియేట్ ట్రాన్సాక్షన్స్ 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 మనకు వచ్చేసి ఏటి అంటే యూనివర్సిటీ కార్డ్స్ అండి మన కస్టమర్ వచ్చేసి. సో ఆ కస్టమర్కి వచ్చేసి ఒక ట్రాన్సాక్షన్ ని క్రియేట్ చేద్దామండి. సో ఇన్వాయిస్ వచ్చేసి స్టాండర్డ్ ఇన్వాయిస్ అండి. ఇక్కడ టైప్ వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. దీంట్లో మనం వచ్చేసి రెగ్యులర్ ఇన్వాయిసెస్ ని చూస్ చేసామండి. సో ఇప్పుడు మనం ఈ ఇన్వాయిస్ కి ఏటి అంటే యూనివర్సిటీ కార్డ్స్ కస్టమర్ కి ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తున్నామండి. ఏటి అంటే యూనివర్సల్ కార్డ్స్ పేమెంట్ వచ్చేసి 30 ఉందండి. దీన్ని మనం వచ్చేసి ఇమీడియట్ పేమెంట్ టర్మ్ తీసుకున్నాం అండి. సో లైన్స్ క్లియర్ చేద్దాము. లైన్స్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్ ఎంట్రీ చేసి ఎంత అమౌంట్ ఆ అమౌంట్ ఇస్తామండి. దానికి ట్యాక్స్ కూడా క్యాల్కులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ క్వాంటిటీ 100, మన 10 కదండి క్వాంటిటీ ఇచ్చింది, 10 ప్రైస్ వచ్చేసి 100, టోటల్ 1000 అనుకుందాం అండి. సేవింగ్ మనకు దీని మీద ఆటోమేటిక్ గా ట్యాక్స్ కూడా క్యాల్కులేట్ అవుతుందండి. సో పేమెంట్ లో మనకి ఎలా ట్యాక్స్ క్యాల్కులేట్ అయిందో రిసీవబుల్స్ లో కూడా మనకు అలాగే ట్యాక్స్ క్యాల్కులేట్ అయిందండి. అక్కడేమో 1085 ఉందండి, ఇక్కడేమో 1067. సెవెన్ క్లోజ్. మనము పచ్చి దడ్డని ఎలా వాల్యుడేట్ చేస్తామో ఇక్కడ కూడా మనం అలాగే ట్రాన్సాక్షన్స్ ని వాల్యుడేట్ చేసుకుంటామండి. సో ఇప్పుడు మనము ఈ ఇన్వాయిస్ ని మనము కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కంప్లీట్ కాలేదండి. ఇప్పుడు మనం ఇన్వాయిస్ ని ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. సో యు మస్ట్ ఇన్సర్ట్ సెలెక్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఏ బ్యాంక్ తో మనము పేమెంట్ చేయాలి? బ్యాంక్ ఆఫ్ బరోడా. మనం అక్కడ పేమెంట్ చేసింది ఇదే కదండి, సారీ బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా అకౌంట్ తోనే మనం పేమెంట్ చేస్తున్నాం. అప్లై కంప్లీట్. ఇప్పుడు మనకి ఇక్కడ డ్యూ ఎంత బ్యాలెన్స్ ఉందో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. కంప్లీట్ అయిపోయింది తర్వాత మనకు ఎంత డ్యూ రావాలో ఆ డ్యూ అమౌంట్ ఇక్కడ వస్తుందండి. చూడండి, మనకు రావాల్సింది 1067. రిసీప్ట్ నెంబర్ ట్రాన్సాక్షన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ డబల్ జీరో 895 అండి. 500895. సో ఇప్పుడు మనము పేమెంట్ చేసుకుంటున్నాం. దీనికి రిసీవ్ చేసుకోవాలి. మెటీరియల్ ని సేల్ చేశామండి, మెటీరియల్ తో పాటు ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేసాము, ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం పంపించేశాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అగేన్స్ట్ గా మనకు అమౌంట్ రావాలి. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ కి వెళ్తే ఇన్వాయిస్ లో డీటెయిల్స్ కి వెళ్తే మనకు టోటల్ గా రావాల్సిన బ్యాలెన్స్ ఏంటండి 1067. ఈ 1067 ని మనము ఈ కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి. దెన్ గో టు రిసీవ్ అమౌంట్ ఫ్రమ్ ద కస్టమర్ అగైన్ దిస్ ట్రాన్సాక్షన్స్. గో టు రిసీవ్ అమౌంట్ అండి. రిసీప్ట్స్ రిసీప్ట్స్ చూస్ రిసీప్ట్ మెథడ్ మాన్యువల్. రిసీప్ట్ నెంబర్
సేమ్ నెంబర్ ఇచ్చేయండి. మనకు 1067 అమౌంట్ రావాలి. సో 1067 ఏ కస్టమర్ దగ్గర నుంచి రావాలి? ఏటి అంటే యూనివర్సల్ కార్డ్. సో మనము మ్యానువల్గా రిసీవ్ చేసుకుంటున్నామండి. రిసీప్ట్ అమౌంట్ వచ్చేసి 1067, కస్టమర్ వచ్చేసి ఏటి అండ్ యూనివర్సిటీ కార్డ్ అప్లై. ఏ ఇన్వాయిస్ అగ్నేస్ గా మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం ఆ ఇన్వాయిస్ అనేది మనం ఇక్కడ చూస్ చేస్తామండి. అప్లై టు ఏ ఇన్వాయిస్ కి అప్లై చేయాలి? నెంబర్ వచ్చేసి ఇది ట్రాన్సాక్షన్ నెంబర్ అండి, 500895 1067. ఇప్పుడు మనము ఆ అమౌంట్ ని ఈ పర్సన్స్ కి మ్యాచింగ్ చేస్తున్నామండి ఈ ఇన్వాయిస్ తో. ఇప్పుడు మనకు అమౌంట్ కూడా వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రిసీవ్ చేసుకున్న అమౌంట్ ని అలాగే అక్కడ మనము పేమెంట్ చేసిన పేమెంట్ ని బ్యాంక్ లో క్లియర్ చేసుకోవాలి. సో చూడండి, ఇది రిసీప్ట్ నెంబర్. దెన్ గో టు క్యాష్ మేనేజ్మెంట్, స్విచ్ టు క్యాష్ మేనేజ్మెంట్. క్యాష్ మేనేజ్మెంట్ సూపర్ యూజర్, క్యాష్ మేనేజ్మెంట్ విజన్ ఆపరేషన్ యూఎస్ అండి. మనకు విజన్ ఆపరేషన్ యూఎస్ లో మన డేటా ఉందండి. దెన్ ఇక్కడ మనము ఫస్ట్ మనం పేమెంట్ చేసాం కదండి, పేమెంట్స్ ని అలాగే రిసీప్ట్స్ ని క్లియర్ చేసుకోవాలి. తర్వాత మనము బ్యాంక్ లో క్లోజింగ్ బ్యాలెన్సెస్ కి చెక్ చేసుకుంటాం. బ్యాంక్ స్టేట్మెంట్స్, మాన్యువల్ క్లియరింగ్, క్లియర్ ట్రాన్సాక్షన్స్. మనం చెక్ రిలీజ్ చేసామండి, ఇక్కడ పేమెంట్స్ లో చెక్ రిలీజ్ చేశాం, అలాగే ఇక్కడేమో రిసీప్ట్స్ లో రిసీవ్ చేసుకున్నాం. ఈ చెక్ ని బ్యాంక్ లో వాళ్ళు కస్టమర్ సప్లైర్ డిపాజిట్ చేసుకుంటారు. మనకు కస్టమర్ ఇచ్చిన చెక్ ని మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటాం. సో డిపాజిట్ చేసిన చెక్స్, విత్డ్రా చేసిన చెక్స్ బ్యాంక్ నుంచి క్లియర్ అయినాయా లేదా, సో దాన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. బ్యాంక్ స్టేట్మెంట్స్, మాన్యువల్ క్లియరింగ్, క్లియర్ ట్రాన్సాక్షన్స్. సో మనకు వచ్చేసి ఏఆర్ రిసీప్ట్స్, ఏపీ పేమెంట్స్ మాత్రమే బ్యాంక్ లో క్లియర్ చేసుకోండి. మన దగ్గర ఇంకా క్యాష్ మేనేజ్మెంట్, క్యాష్ ఫ్లో, అలాగే మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ మనం ఏం క్రియేట్ చేయలేదండి. సో ఏ బ్యాంక్ నెంబర్, మనం వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా కదండి మనం చేసింది, సారీ బ్యాంక్ ఆఫ్ అమెరికా చేశామండి. సో ఈ అకౌంట్ కి 712119 చూడండి. సో ఈ అకౌంట్ కి మనము క్లియర్ చేసుకోవాలి. దెన్ క్లిక్ ఆన్ ఫైన్. ఇందులో మొత్తం పేమెంట్స్ అన్ని ఉంటాయండి, ఎన్ని పేమెంట్స్ అయినాయి, ఎన్ని రిసీప్ట్స్ అయినాయి అనేసి. సో వాటిని ఇప్పుడు మనం వన్ బై వన్ క్లియర్ చేసుకుంటామండి. తర్వాత బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆ బ్యాలెన్స్ నుంచి విత్డ్రావల్ ఎన్ని అయినాయి, మనకు ఎంత బ్యాలెన్స్ క్లోజ్ అయిపోయింది. సో పేమెంట్ నెంబర్ చూడండి, ఇక్కడ మనం వచ్చేసి ఒక పేమెంట్ నెంబర్ రాసామండి. పేమెంట్ నెంబర్ వచ్చేసి 6397. వచ్చిందండి 1085. ఇప్పుడు మనం చూడండి డేట్ కూడా మార్చ్ 2 ఇప్పుడు ప్రిపేర్ చేసింది. అండ్ అలాగే మనకు రిసీప్ట్ నెంబర్ 500895. ఇది ఆటోమేటిక్ క్లియర్ అయిపోయిందండి. సో ఫస్ట్ మనము పేమెంట్ క్లియర్ చేద్దామండి. మనం ఒక పేమెంట్ ని సెలెక్ట్ చేసాం కదండి, సో ఇప్పుడు నేను ఆ పేమెంట్ ని క్లియర్ చేస్తున్నాను అండి. తర్వాత మనం దాన్ని చెక్ చేద్దామండి. క్లియర్ అయిపోయింది, ఆల్రెడీ మనకు అక్కడ స్టేటస్ క్లియర్ వచ్చింది, బట్ మనకి క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దామండి. సో ఇప్పుడు మనం ఈ పేమెంట్ ని క్లియర్ చేస్తున్నాం, క్లియర్ ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్ క్లియర్ అయిపోయింది, 7 క్లోజ్. సో ఇప్పుడు మనము బ్యాంక్ స్టేట్మెంట్ కి వెళ్ళేసి బ్యాంక్ క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో తో మనకు బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకుందామండి. బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ రికన్సిలేషన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ రికన్సిలేషన్, మన ఇదే కదండి చెక్ నెంబర్ 712119.
click on review, click on availability, manaku chudandi ikkada manaku payments ante em undivandi receipts matramo 1,84,496 rupees in the bank lo. So only receipts matrame unnai tappa payments le. ఇప్పుడు మనము పేమెంట్స్ ని రిసీప్ట్స్ ఈక్వల్ చేయండి రిసీప్ట్ నంబర్స్ 2 నే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పేమెంట్ చేశాము, ఆల్రెడీ ఒక రిసీప్ట్ చేశాం. ఆ రిసీప్ట్స్ ని ఆ పేమెంట్ ని ఈ బ్యాంక్ అకౌంట్ లో మ్యాచ్ చేస్తున్నామండి. గో టు అవైలబుల్ ఓన్లీ సెలెక్ట్ ఏఆర్ రిసీప్ట్స్ అండ్ ఏపి పేమెంట్స్ ఫైండర్. సో ఇప్పుడు మనము బ్యాంక్ లో పేమెంట్స్ ని రిసీప్ట్స్ ని రికన్సిలేషన్ చేస్తున్నామండి. మనం ఇచ్చిన పేమెంట్ నెంబర్ క్వరీ చేస్తున్నాండి. పేమెంట్ నెంబర్ వచ్చేసి 6397. గివ్ నెంబర్ కంట్రోల్ ప్లస్ F11. 6397 వచ్చిందండి. సెకండ్ మార్చ్ ఎనేబుల్ రికన్సైల్. చూడండి, ఎస్, ఇంతకుముందు మనకు రికన్సిలేషన్ లేదండి, పేమెంట్ బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు పేమెంట్ బ్యాలెన్స్ యాడ్ అయిపోయింది, అంటే బ్యాలెన్స్ లెస్ అయిపోయింది. అలాగే మనకు రిసీప్ట్ నెంబర్ కూడా ఉంది, ఆ రిసిప్ట్ ని కూడా మనం క్లియర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ప్రీవియస్ గా రిసిప్ట్స్ రెండే ఉన్నాయి, ఇప్పుడు మనం క్లియర్ చేద్దామండి. ఓన్లీ ఏఆర్ రిసిప్ట్స్, నెంబర్ వచ్చేసి 500895. వచ్చిందండి రిసిప్ట్ నెంబర్ మార్చి 2nd. మనం ఇప్పుడు క్లియర్ చేసింది, ఆల్రెడీ క్లియర్ అండి, అందుకే మనకు అది రాలేదు అక్కడ క్లియర్ లో. ఇప్పుడు మనం దీన్ని రికన్సిలేషన్ చేస్తున్నాం. సో బ్యాలెన్స్ అనేది కస్టమర్ ఇచ్చింది మనము డిపాజిట్ చేసుకున్నాం. చూడండి, టోటల్ ట్రాన్సాక్షన్స్ ఇస్ కంప్లీటెడ్. అంతకుముందు 2 ఉన్నాయి, ఇప్పుడు 3 ట్రాన్సాక్షన్స్ క్లియర్ అయినాయి. అంతకుముందు 1 ఉన్నది, ఇప్పుడు 1 పేమెంట్ అయిపోయింది. అలాగే టోటల్ డేట్ అనేది జిఎల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దెన్ స్విచ్ టు రిసీవర్స్. Controls, receive transfer to GL request for the accounting revenues. AR to GL reconciliation report అండి. మనం ఏమైతే రికన్సిలేషన్ చేసినామో ఆ ఇవన్నీ మనం GL కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో ఇది ప్రోగ్రామ్ అండి. కంట్రోల్ అకౌంటింగ్ AR to GL reports, సింగిల్ రిక్వెస్ట్ AR టు GL, ఏ లెడ్జర్ నుంచి, విజన్ ఆపరేషన్ నుంచి, GL పీరియడ్, అక్కడ కూడా మార్చికే ట్రాన్స్ఫర్ కావాలి, మార్చ్ 14. దెన్ మనకు GL అకౌంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి మనం ఏం పర్టికులర్ అకౌంట్ ని చూస్ చేయట్లేదండి. ఓకే, ఇప్పుడు మనకు AR నుంచి కూడా డేటా అనేది GL కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది P2P సైకిల్, O2C సైకిల్ అండి. హలో, అర్థమవుతుందండి? రిక్వెషన్స్ క్రియేట్ చేశాము, RFQs కోటేషన్స్ క్రియేట్ చేశాము, PO క్రియేట్ చేసి ఇన్వాయిస్ తో మ్యాచ్ చేసి పేమెంట్ చేసి జీల్ కి ట్రాన్స్ఫర్ చేశాము, సేల్స్ అడ్రస్ క్రియేట్ చేసి బుక్ చేసి పిక్ చేశాము, షిఫ్ట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ క్రియేట్ చేశాము, రిసీవ్ చేసుకున్నాం, రిసీప్ట్ నెంబర్ ని అన్నిటిని జీల్ కి ట్రాన్స్ఫర్ చేశాం, క్యాష్ మేనేజ్మెంట్ కి వెళ్ళాము, పేమెంట్స్ ని మన బ్యాంక్ అకౌంట్ లో, రిసీప్ట్స్ ని మన బ్యాంక్ అకౌంట్ లో మ్యాచింగ్ చేసుకున్నాం. సో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా క్లియర్ అయిపోయింది. సో ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసాము, వాడి నుంచి అమౌంట్ కూడా మనకు వచ్చేసింది. సో టోటల్ ట్రాన్సాక్షన్ క్లియర్ చేసాను. ఇది మనకు, ఇది P2P సైకిల్, ఇది O2C సైకిల్ అండి. ఓన్లీ మనకు ఎలా అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ ఎలా ప్రాసెస్ అవుతుంది, సో అది మనం చేసుకుంటున్నాం అండి. సో ఇది P2P సైకిల్, O2C సైకిల్ అండి. అర్థమైందా లేదా అండి? ఎంటో పేయబుల్స్ రిసీవబుల్స్ ఇలా పోయినారు అనుకుంటారా? ఫైనాన్సెస్ అలాగే ఉంటుందండి, ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అందుకే చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ ఉంది. దీని మీద మీరేం చేయొద్దండి, ఓన్లీ ఇప్పుడు నేను చేశాను కదా, అది జస్ట్ చూడండి, ఒకసారి మాత్రం చేసుకోండి. ఎందుకంటే మీకు దాని మీద ఎక్కడ ఎక్కడ ఏం అడగరు, బట్ మీకు సైకిల్ అనేది ఎలా ఉంటుంది తెలియాలి. ఒక సైకిల్ ఉంటుంది కదండి, బ్యాక్ టు బ్యాక్ బిజినెస్ ఏరియాస్ ఉంటారు చూడండి. సో ఆ బ్యాక్ టు బ్యాక్ బిజినెస్ ఏరియాలోనే ఇది P2P O2C సైకిల్ అండి. సో మనకు పర్చేసింగ్ తర్వాత నెక్స్ట్ ఏం ప్రాసెస్ అవుతుంది, సేల్స్ చేసిన తర్వాత ఏమైతే అవుతుంది ప్రాసెస్, ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. సో పిఓకి ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఏపీ,
ఆర్డర్ మేనేజ్మెంట్ కి ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఏఆర్. సో అక్కడ మనకు ఏ విధంగా అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఏ విధంగా మనము క్లియర్ చేసుకుంటాం పేమెంట్స్ అనేది. సో ఆ కస్టమర్ ఎవరు, ఆ సప్లైయర్ ఎవరు, ఆ సప్లైయర్ కి ఎలా పేమెంట్ చేయాలి, ఆ కస్టమర్ దగ్గర నుంచి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవి మనం చేసే ట్రాన్సాక్షన్స్ అండి. సో ఇది P2P సైకిల్, O2C సైకిల్ అండి. ఇంకా మనకు వచ్చేసి రియల్ టైం సినారియోస్ ఉన్నాయండి. దీనికి బాగా టైం పట్టిందండి, 1 అవర్ పట్టింది. సార్ ఒక్క నిమిషం, నేను ఈ వీడియో ఎండ్ చేసి ఇంకో వీడియో ఓపెన్ చేస్తాను దీనికోసం. ఓకే అండి.